అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓ సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పారు ముందు చెవులో చెప్ప, ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. దాట్ ఈస్ ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో, హలో, హీరోగా సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇన్క్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమీ ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంతకు ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది? అండ్ ఐఎమ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే, వెరీ వెరీ సారీ. ఎంతో సజావుగా హృద్యంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గురిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చెరువులపల్లి రాసి అసలైన విషయాన్ని పక్కకు పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. క్యాల్కులేట్ చేసుకోండి వయసు. ఎనివే, ఇప్పుడు చలోక్తులు వేసుకుంటూ రామారావు గారు, నాగేశ్వర గారు, శివాజీ గారు వేదిక మీద మీరు చూసుంటారు, ఒకరినొకరు చలుపుతులతో ఉంటుంటారు. ఇది వాస్తవం, పూర్వం మీరు చూసిన అలాగే
నేను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి, చిరంజీవి కనిపిస్తే నేను ఏదో అనాలని అన్నది జోకు సరదా కోసం తప్ప ఆ కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అతని కుటుంబం ఒకటే. లోపల ఏమి భగవంతుని సాక్షిగా నో డౌట్ భగవంతుని సాక్షిగా ఏదో చిన్న చిన్న ఇంట్లో అన్నదమ్ములు జరగవా, అక్క చెల్లెలకు జరగవా, భార్యాభర్తలు జరగవా, ఇవన్నీ భారత భాగవత రామాయణంలో చెప్పే అయినా అలా లేదు. వీఆర్ వన్, వీఆర్ వన్, వీఆర్ వన్. ఏదేమైనా చిరంజీవి కృష్ణరాజు గారు చాలా గొప్పగా చెప్పారు ఎలా ఉండమని. జరుగుతున్న మాట వాస్తవం అర్థమైపోయింది. మా ఎక్స్పీరియన్స్ చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ గారి చేతుల మీదుగా ఫస్ట్ మెడల్ తీసుకున్నాను నేను. అంటే ఆ సింబల్లో చిరంజీవి చూసుంటావు, ఒక తల్లికి నలుగురు బిడ్డలు, అది సౌత్ ఇండియా. కూర్చోగ్రిగా ప్లీజ్. ఒక తల్లికి నలుగురు బిడ్డలు సింబల్ అంటే తమిళనాడు, మన కేరళ, కర్ణాటక, ఆంధ్ర. ఇప్పుడు దాన్ని ఐదు బిడ్డలుగా చేయాలి. తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఐదు బిడ్డలు అంటే చెప్తున్నాను. అటువంటి సింబల్ పెట్టి ఎంత అద్భుతంగా నడిపించారో శివాజీ గారి టైంలో. మనం నటులు ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమిటి మనం తీసుకొని, చిరంజీవి అద్భుతంగా మాట్లాడాడు, ఏ నాకు తెలిసి ఒక ఇది కూడా మాట్లాడలేదు. మాట్లాడిన దానిలో మనసు కష్టమైంది రెండు, ఇది వాస్తవం, ఇది చెప్తున్నాను. మీకు ఎవరికి తెలియదు, సురేఖ నాకు చెల్లెల్లాంటిది, మీకు తెలియదు మా బంధం. ఇంట్లో ఏదో పట్టుకుంటాను, బయటకు వచ్చి నాకు తెలుసు, ఇంటికి పోతే ఇంతే చిరంజీవి. ఊరికే కబుర్లు చెప్పి అన్నీ కాదు. నేను భయపడ్డ కానీ, నేను భార్యకు భయపడిన విధేయుడై ఉంటాను, కానీ చిరంజీవి ఊరికే మేము కొట్టుకుంటాం అవన్నీ. ఇది వరకు నేను వెళ్ళా, అది సరే రెండవది ఏమైనా జోక్ అని కానీ